दलित बंधु पथका राष्ट्र दलित निजर्ग अन्नी वार्डल अन्नी ऊर्जा तिरी चैतन्य अब कांग्रेस प्रभुत्म इंडल कांग्रेस प्रभुत्म कॉनी इलांट एनो पथका इवा आरोग्यश्री करोना वी एन जनाल चलो इवा करोना ट्रीटमेंट फ्री अंटेगा रईत बंधु पेर तो राबंधुक अरे वकरा अवसरमा वंद एकरा मुख्यमंत्री निना साक्षात तुड़ोटी चपबट मलारे आर वकरा अभी कॉलेज राक मुदे उ कॉलेज स्कूल इंकने वकरा संपादी केसीआर गार अडमको मेम अप्लीकेशन फाम इला पंस्ता मन दलित कॉनी मंदिर उ वीलू अकेशन तैयार रेपेमंटे अंदर की అయిపోయిందనే పరిస్థితి కాబట్టి మన పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్లికేషన్ కూడా పెట్టిస్తాం ఇంత మంది దళితులు ఉన్నారు వాళ్ళ పేరు వాళ్ళ ఊరు వాళ్ళ ఫోన్ నంబర్ రాసి లాస్ట్ రోజు కలెక్టర్కి ఇస్తాం వీళ్ళకి కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో దానికోసం ఈ రోజు ఇక్కడ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది दलित గిరిజన ఆత్మ గౌరవ దండోర యాత్రని వాస్తవంగా టిఆర్ఎస్ పాలనలో దళితులకు ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు గిరిజనలకు 12% రిజర్వేషన్ చేస్తా అన్నాడు అందరికి ఇల్లు ఇస్తా అన్నారు ఉద్యోగాలు ఇస్తా అన్నారు తర్వాత భూములు కూడా పంచుతా అన్నారు ఇంతవరకు రిజర్వేషన్ రాలేదు భూములు వంచలేదు చదువుకున్న పోరగాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు పిల్లలకు రిజర్వేషన్ కూడా పెంచలేదు ఏడేళ్ళలో ఎస్టీలకు ఎస్సీలకు ఏ ఒక్క పథకం కూడా స్పెషల్ గా పెట్టలే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అని పెడితే కనీసం ఐటిడిఎల్ల కాడి పోయి మనం ఏదైనా పని కోసం అన్న పోయి అవకాశం ఉంది ఇప్పుడు ఐటిడిఎల్ల కాడి పోదామంటే కూడా అసలు అక్కడ ఏమీ లేదు రూపాయి నిధులు లేవు మంత్రులు కూడా ఉత్సవ విగ్రహాలలాగా అయిపోయినే ఒక రోడ్డు మీద తట్టడి మట్టి పోద్దామంటే కూడా మంత్రుల చేతులు ఏం లేవు గతంలో ఐటిడిఏలకు ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి పోయినా కూడా ఒక బాధ్యతగా పిఓలు మనం కలిసి ఏం కావాలి ఏంటి మీ బాధ లోన బడ గుడ పిల్లల నౌకర అనేది ఉండదు ఇవాల ఇక్కడ మన ఊరు నుంచి ఒకరో ఇద్దరో టీచర్లు అయ్యారంటే గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నౌకర్లు తప్ప ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్కరికంటే ఒక్కరికి టీచర్ ఉద్యోగం వచ్చినటువంటి దాఖలాలు వచ్చినాయి ఎవ్వరికి లేవు फंडा।